आराध्य दैवं बालाजी नाकु पूजनीयुलु विवेकानंद सत्यसाई बाबा वारु वकरु सनातन धर्म संस्कृति परंपरलनु विदेशालालो वेदजल्लिन महनीयुडु विवेकानंद अयिते मरकरु बालबालिकल्लो नैतिक मानवता विलुवलनु पेंपोंदिंचालने तलंपुतो విద్యాలయాలను నెలకొల్పి బాలబాలికలను తీర్చిదిద్దుతున్న సత్యసాయి బాబా వారు వీరిద్దరూ నాకు పూజనీయులు. నేను అదే దృష్టితో ఈ విద్యారంగంలోకి ఇవాళ నేను కొత్తగా రాలేదు. నాకు మొట్టమొదటి నుంచి విద్యారంగం మీద అభిరుచి, ప్రేమ. 1969వ సంవత్సరంలోనే వివేకానంద విద్యానికేతన్ పేరిట నందిగామలో ఒక విద్యా సంస్థను నెలకొల్పాను. మరి బాలాజీ విద్యాలయం పేరిట 1980లో మచిలీపట్నంలో ఈ విద్యా సంస్థను నెలకొల్పాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆశయ ఆదర్శాలను విడనాడకుండా నమ్మినటువంటి యొక్క సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వకుండా ఒకే పద్ధతిలో ఈ విద్యా సంస్థలు నడుపుతూ వచ్చారు భగవాన్ సత్యసాయి బాబా వారు. వారు ఒక మాట మాట్లాడుతూ, నేటి విద్య తెలివితేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోదు. కోటి విద్యలుండి గుణము లేకున్నతో అట్టి విద్య కన్నా మట్టి మెన్న అన్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. జీవితానికి విద్య కాదు, జీవిత పరమావధికి విద్య. జీవన భృతి కోసం విద్య కాదు, విజ్ఞాన సముపార్జన కోసం విద్య కావాలి అనే తలంపుతో ఆధునిక విద్యలతో పాటు ఏమాత్రం వెనకాడకుండా ఈ రోజున బాలాజీ విద్యాలయంలో కంప్యూటర్ విద్య తారాస్థాయిలో ఉన్నది. అప్పుడు ఇక్కడ విద్యాలయం స్థాపించినప్పుడు ఎకిరాల కృష్ణమాచార్యులు గారు ప్రారంభోత్సవం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త. ఆనాడు వారి చేత కొబ్బరికాయ కొట్టించడం జరిగింది. మొదటి ప్రిన్సిపాల్గా టి గిరీష్ బాబు, ఎంఎస్ఎన్ మూర్తి లాంటి ఉద్దండులు ఆ రోజున ప్రారంభంలో ఉన్నారు. ఆ తర్వాత కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ మోచర్ల పూర్ణచంద్రరావు గారు లాంటి పెద్దలు కూడా ఈ బాలాజీ విద్యాలయంలో బాలబాలికలకు విద్యను గడిపారు. ఈ రోజున మచిలీపట్నంలో ఒక ప్రముఖ విద్యా సంస్థగా పేరుగాంచింది. ఒక్క విషయం నేను చెప్తున్నా, మాలాంటి విద్యా సంస్థ మరొకటి లేదేమో అనిపిస్తున్నది. ఎందువల్లంటే ఆధునిక విద్యలతో పాటు సనాతన ధర్మ సంస్కృతి పరంపరలను కూడా విస్మరించకుండా బాలబాలికల్లో దాన్ని పెంపొందించాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. మా యొక్క ధ్యేయం మాతృత్రయాన్ని విస్మరించకండి. మాతృత్రయం ఏమిటి అని అందరూ అనుకోవచ్చు. ఒకటి, నవమోసాలు మోసి కని పెంచినటువంటి యొక్క మాతృదేవి అయితే ప్రపంచంలో భారతదేశానికి విశిష్టమైన ఔన్నత్యమైన స్థానం ఉన్నది. అటువంటి మాతృదేశంలో మనం పుట్టాము. అది రెండవది మాతృదేశం. మూడవది మాతృభాష. దేశభాషలందు తెనుంగు లెస్స. మాతృదేవిని, మాతృదేశాన్ని, మాతృభాషను మాత్రం విస్మరించకూడదు. అందువల్లనే మాతృత్రయాన్ని విస్మరించకండి అని బాలబాలికలకు మేము చెప్తున్నాం. బాబాగారు ఒక సర్యాయమన్నారు, మార్కులు చూస్తే ర్యాంకులు, గుణం చూస్తే బ్లాంకులు అన్నారు. ఈ రోజున మార్కులు ర్యాంకులు సంపాదిస్తున్న మాట వాస్తవమే. బాలబాలికలు గుణహీనులవుతున్నారు. చదువు చదివి చదివి సద్గుణంబులు లేక పరుల మోసగించి బ్రతుకువారు. వానికంటే మేలు వసుధలో గాడిదే. కాబట్టి గుణహీనుని వల్ల ప్రయోజనం లేదు, గుణరహితుని వల్ల దేశానికి ప్రమాదం. గోల్డ్ మెడల్సే ప్రధానం కాదు, మానవుల్లో సంస్కారం కూడా ప్రధానం కావాలి. విద్యతో పాటు విద్యా వినయ శోభితులు కావాలి, చదువుతో పాటు సంస్కారవంతులు కావాలి.
ఈ గత 30 సంవత్సరాలుగా మా విద్యా సంస్థలో చదివిన బాలబాలికలు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు అమెరికా మొదలగు దేశాలకు కూడా వెళ్ళారు కానీ వారు చిన్ననాట పఠించినటువంటి శ్లోకాలను మాత్రం విస్మరించలేదు ఈ మధ్య అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి మా స్కూల్లో చదివిన విద్యార్థి వచ్చి మాస్టారు మేము మర్చిపోలేదు ఒక పర్యాయం పుట్టబర్తిలో తల్లిదండ్రుల సమావేశంలో సత్యసాయి బాబా వారు ప్రసంగిస్తూ తల్లిదండ్రులను ఒక ప్రశ్న అడిగారు మీ పిల్లలు గొప్పవారు కావాలా మంచివారు కావాలా అని అడిగితే ఆ సమావేశంలో ఉన్న తల్లిదండ్రులు చాలా మంది మా పిల్లవాడు గొప్పవాడు కావాలి పైకి వెళ్ళాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని చెప్పారు చాలా కొద్ది మంది మాత్రమే మంచివారు కావాలి అన్నారు అయితే మళ్ళీ తర్వాత ప్రశ్న వేశాడు గొప్పవాడు రావణాసురుడు మంచివాడు శ్రీరామచంద్రుడు మీ పిల్లలు రావణాసురులు లాంటి వాళ్ళుగా తయారు కావాలా శ్రీరామచంద్రుడి వంటి మహాపురుషుడిగా తయారు కావాలా అంటే అయ్యయ్యో శ్రీరామచంద్రుడి గారే కావాలండి గొప్పవాడు అవసరం లేదన్నారు కాబట్టి మంచివాడు గొప్పవాడు ఈ రోజున బాలాజీ విద్యాలయంలో మంచివాళ్ళని తయారు చేస్తున్నాం బాలబాలికలని ఒక సంస్కారం కలిగినటువంటి వారిగా తయారు చేస్తున్నాం బాలబాలికల్ని ఒక చక్కటి సంప్రదాయబద్ధమైనటువంటి యొక్క విద్యా వినయ శోభితులను తయారు చేస్తున్నాం ఈ రోజున బాలబాలికల్ని కాబట్టి అది బాలాజీ విద్యాలయం యొక్క ధ్యేయం కనుక తల్లిదండ్రులందరినీ నేను మనవి చేస్తున్నా ఈ విద్యా సంస్థలో చేర్చండి మీ పిల్లలను చక్కటి భారతీయ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నానికి సహకారం అందించండి అని మనవి చేస్తున్నా ఇదే నా కోరిక